ఓపిక ఇంకంత కాలం ఓపిక పడదాం ఓపికకు సహనానికి హద్దు ఉంటుంది ఇక ఓపిక పట్టాల్సిన అవసరం లేదు సందర్భం వచ్చినప్పుడు ప్రతి అంశం రాష్ట్ర ప్రజల హక్కులు వారి ప్రయోజనాలే ముఖ్యం అందుకోసం ఎంత దూరమైనా వెళదాం ఇవి టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఇన్ డైరెక్ట్ గా కేంద్రంతో ఇక యుద్ధం తప్పదని రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సిందేనంటూ పార్టీ ఎంపీలకు ఖరాఖండిగా చెప్పేశారు గులాబీ బాస్ కేంద్రంతో యుద్ధానికి సై అంటోంది తెలంగాణ సర్కార్ రాష్ట్ర హక్కుల కోసం ఎంతవరకైనా కొట్లాడాలని ఎంతవరకైనా వెళ్లాలని నిర్ణయించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం బహిష్కరించాలని నిర్ణయించింది టీఆర్ఎస్ ఏడున్నరేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని అందుకు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలంటూ పార్టీ ఎంపీలను ఆదేశించారు గులాబీబాస్ కేసీఆర్ సత్తా చూపాలని ఎక్కడ వెనక్కి తగ్గకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర హక్కులు ప్రయోజనాలపై పార్లమెంటు గట్టిగా పోరాడాలని తమ వాదనలను బలంగా వినిపించాలని తీర్మానించింది ప్రగతి భవన్ లో సుమారు ఐదున్నర గంటల పాటు జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి గోపి అందిస్తారు ఎస్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం పదకొండు గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేస్తున్న ప్రసంగంతో ప్రారంభం కాబోతోంది అయితే టీఆర్ఎస్ తొలి రోజు నుంచే కేంద్రంపై యుద్ధాన్ని మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని చెప్పి టీఆర్ఎస్ నిర్ణయించడం జరిగింది గడిచిన ఏడున్నరేళ్లుగా అనేక బడ్జెట్లను ప్రవేశపెట్టిన కేంద్రం ఎటువంటి సహకారం రాష్ట్రానికి ఊతమిచ్చే విధంగా తెలంగాణ ఏర్పడినట్టు నుంచి కూడా ఇచ్చిన హామీలు కానీ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానీ ఆర్థిక ముఖ్యంగా సాకారం కానీ ఆర్థిక సంఘాలు సూచించిన సూచనల మేరకు కానీ అంత సహకారం అందలేదు చేసింది ఏమీ లేదు ప్రజాస్వామ్యంలో ఇటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం అని చెప్పి నిన్న ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ ఆ మేరకే ఈరోజు ఎంపీలంతా కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించబోతున్నారు పదకొండు గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రజా సంక్షేమ పథకాలని ముఖ్యంగా ప్రవేశపెట్టింది దేశాభివృద్ధికి సంబంధించి కానీ అలాగే కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ దేశం ఏ విధంగా ఆర్థికంగా ప్రగతి సాధించింది అన్న అంశాలకు సంబంధించి ప్రసంగిస్తారు సో ఆ ప్రసంగంలో సొంత డబ్బా తప్పించి ఇంకేమీ ఉండదు సో దానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇకపై బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యంగా రేపు నిర్మలా సీతారామన్ పదకొండు గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు లోక్సభలో సో ఆ తర్వాత తెలంగాణకి ఆ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉన్నాయి కావాల్సిన కేటాయింపులు ఉంటాయని ఇప్పటివరకు అయితే అనుకోవడం లేదు కానీ నష్టం జరిగే విధంగా వివక్ష కేంద్రం వ్యవహరించినట్లయితే మాత్రం ఎందుకంటే ఐదు రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలపైనే ప్రధాన ఫోకస్ ఉంటుందని చెప్పి రాజకీయ నిపుణులంతా అంచనా వేస్తున్నారు సో ఆ దిశగా తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా మాత్రం ఈ బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా బడ్జెట్ ఉభయ సభల్లోనూ ముఖ్యంగా పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కూడా పోరాటాన్ని తమ గళాన్ని వినిపించాలని చెప్పి సుమారు ఇరవై మూడు అంశాలకు సంబంధించి కేంద్ర వద్ద ఉన్న పెండింగ్ అంశాలను పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని చెప్పి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు అవసరమైతే కలిసి వచ్చే పార్టీలతో కలిసి పార్లమెంట్లో నిరసనలు తెలపాలని చెప్పి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఆ దిశగానే ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుబోతోంది గతంలో శీతాకాల సమావేశాల్లో చూసాం ముఖ్యంగా యాసంగిలో ధాన్యం కొనుగోలు వరి ధాన్యం కొనుగోలకు సంబంధించి రైతు సమస్యలకు సంబంధించి శీతాకాల సమావేశాలను సభ్యులు బహిష్కరించిన పరిస్థితుంది సో ఈసారి కూడా తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం అత్యంత కీలకమైంది ప్రతి ఒక్క సభ్యుడు హాజరు కావాలని చెప్పి కేంద్రం విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది కానీ అటువంటి ప్రసంగాన్నే బహిష్కరించాలని చెప్పి కేసీఆర్ నిర్ణయించారు ఎందుకంటే అనేక అంశాలు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి అటు విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా ప్రాజెక్టులకు జాతీయ హోదా కానీ అలాగే షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉన్న సంస్థల విభజనకు సంబంధించి కానీ ఐటీఐఆర్ అలాగే కొన్ని కేంద్ర సంస్థల ఏర్పాట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈ విధంగా బడ్జెట్తో ముడిపడి ఉన్న అంశాలు ముఖ్యంగా బడ్జెట్లో కేటాయింపుల ద్వారా రాష్ట్రాభివృద్ధికి సో సహకరించే అంశాలని కేంద్రం విస్మరిస్తూ వస్తుంది కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ముఖ్యంగా ఈ బడ్జెట్ అంతా కూడా తీసుకెళ్లి పెడుతుంది కానీ తెలంగాణ అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి అంతగా కేంద్రం పట్టించుకోవడం లేదు సో ఖచ్చితంగా యుద్ధ వైఖరిని అవలంబించాలి అని చెప్పి కేసీఆర్ నిర్ణయించారు అందుకు అనుగుణంగానే ఈరోజు ఎవరు కూడా టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమంలో పాల్గొనడం లేదు సో ఇక రేపటి నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రేపు ఉదయం పదకొండు గంటలకి లోక్సభలో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు అనంతరం ఈ తొలి సెషన్ మొత్తం కూడా ఈ బడ్జెట్ ప్రసంగం అలాగే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైనే ప్రధానంగా జరుగుతుంది సుమారు పది పని దినాల పాటు తొలి సెషన్ ఈ రోజు నుంచి ముఖ్యంగా ఫిబ్రవరి పదకొండు వరకు తొలి సెషన్ అలాగే మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు రెండో విడత సెషన్ జరగబోతుంది సో ఈ రెండో విడతలో కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఈ బడ్జెట్ కేటాయింపు అలాగే పెండింగ్ అంశాలు రాష్ట్రానికి నిధులకు సంబంధించిన అంశాలపైన తమ పోరాటాన్ని కొనసాగించబోతున్నారు కలిసి వచ్చే పక్షాలతో పాటు ముఖ్యంగా జాతీయ అంశాలు పెగసస్ స్పైవేర్ ని కొనుగోలు చేసింది ఇజ్రాయెల్ నుంచి అన్న అంశం అలాగే ఇతర ముఖ్యంగా రైతు సమస్యలు ముఖ్యంగా నిరుద్యోగం ధరల పెరుగు వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా టిఆర్ఎస్ జాతీయ పార్టీలకి మద్దతుగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాన్ని అయితే ఈ పార్లమెంట్ వేదికగా కొనసాగించబోతోంది రైట్ గోపి